హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ జరుగుతుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో. అదేంటంటే, మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అండి. మన సెలబ్రిటీస్ గురించో, లేకపోతే విఐపీస్ గురించో, ఇంకా పొలిటికల్ లీడర్స్ గురించో, వాళ్ళకేమన్నా నెగిటివ్ పాజిటివ్ ఇలాంటి విషయాలు వాళ్ళకి జరిగి అది మనకి తెలిసిందా? ఇక చూడండి, వేసుకుంటాం సోషల్ మీడియాలో మామూలు ట్రోల్స్ కాదు, వాళ్ళ మీద అది ఇది అది. రీసెంట్గా అంతకుముందు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరో ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది అని ఒక్క మొక్క అన్నారు కదా. ఇక చూడండి, బీకామ్లో ఫిజిక్స్. అయితే రీసెంట్గా మన విజయ్ దేవరకొండ గారు సడన్గా వచ్చి అలా క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి టైంలో కూడా ఆయన ఫోటో ఒకటి లీక్ అయ్యి, అదే 10th క్లాస్లో తీయించుకున్న ఫోటో ఒకటి లీక్ అయ్యి దాని మీద కూడా ట్రోల్స్, అది కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. మరి ఇలాంటివన్నీ మన యూత్కి కావాల్సిన హాట్ టాపిక్సే కదా. సో ఇప్పుడు తాజాగా మరొక హీరోయిన్ ఫోటో ఒకటి నెట్లో హల్చల్ చేస్తుందండి. నిజంగా అసలు ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఈ హీరోయిన్ ఆ సినిమాలో ఉందంట, విజయ్ దేవరకొండ హీరోయిన్ అంట అంటూ నానా హంగామా చేస్తున్నారు. ఓకే, అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. టాక్సీ వాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్, ఈవిడ 2 సంవత్సరాల క్రితమే కళ వరమాయే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మరి రీసెంట్గా వచ్చిన టాక్సీ వాళ్ళతో, తన గ్లామర్తో, తన పర్ఫార్మెన్స్తో ఒక తెలుగు అమ్మాయి అంటే ఇలానే ఉండాలి, ఇండస్ట్రీలో కూడా ఉండాలి అనుకునేంతలా నిరూపించుకున్నారు ఆవిడ. సో అయితే ఇప్పుడు ప్రియాంక జవాల్కర్ గారికి సంబంధించిన ఒక ఫోటో ఒకటి రీసెంట్గా నెట్లో హడావిడి చేస్తుంది. నిజంగా అసలు ఇప్పుడున్న ప్రియాంక గారికి, అప్పుడు ప్రియాంక గారికి అస్సలు పోలిక లేదు. కొంచెం డీ గ్లామరస్గా, బొద్దుగా, చబ్బీగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్రస్తుతం అయితే లీక్ అయిందండి. దాని గురించి మన వాళ్ళు చేస్తున్నారండి ట్రోల్స్. అబ్బో, బేబచ్చం అండి బాబు, అది ఎప్పుడో కాలేజీలో తీయించుకున్న ఫోటో. కానీ ఆ ఫోటోలో కూడా ఆవిడ కొంచెం గ్లామర్గానే ఉంది. అప్పటికి ఇప్పటికీ ఎంత మేకవర్ అండి. నిజంగా సినిమా మీద ఉన్న ప్యాషన్ కానీ, ఏదైనా చేయాలనే తపన కానీ ఎంత చేంజ్ చేస్తాయా అనేది కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. మరి దీనిపై ప్రియాంక జవాల్కర్ గారు రియాక్ట్ అయ్యారు. ఆ ఫోటో బయటకు వచ్చినందుకు ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి ఈ వీడియో మీరే చూడండి. ఫస్ట్ సినిమాకే దొరకకూడదు అనుకున్నా, సోషల్ మీడియా ట్రాలింగ్కి దొరికిపోయా. ఎవరో ఒక మహానుభావుడు నా చిన్నప్పుడు ఎప్పుడో పిక్ ఒకటి పోస్ట్ చేశారు. నా టైం బాగోకో ఏదో మీ అందరికీ దొరికింది. సో పేజెస్ నన్ను బాగా ట్రోల్ చేస్తున్నాయి, బట్ ఇంకా డినైల్ ఎందుకు, యాక్సెప్ట్ చేసేస్తా. అది నేనే ఆ పోస్ట్ చూస్తుంటే నాకే షాకింగ్ ఉంది, పాప మీకు ఎలా ఉందో ఏంటో. సో ఇలా పబ్లిక్గా పరువు పోయింది నాది. ఈ వీకెండ్కి నేను ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మీ అందరికీ. ఏం చేస్తాం, ఓకే పీపుల్ ట్రాన్స్ఫార్మ్, నేను ట్రాన్స్ఫామ్ అయ్యా, అంటే చాలానే ట్రాన్స్ఫామ్ అయ్యా, విజయ్ ట్రాన్స్ఫామ్ అయ్యాడు, సో అందరూ ట్రాన్స్ఫామ్ అవుతారు అబ్బా, ఇట్స్ ఓకే. ఏం చేస్తాం. సో చూసారు కదా, అదండి ప్రియాంక జవాల్కర్ గారు ఆవిడ ఫోటో ఒకటి బయటకు వచ్చినందుకు ఎంత ఇదిగా ఫీల్ అవుతున్నారో. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, నా పరుగు పోయింది అది అంట. దీంట్లో పరుగు పోయాల్సిన విషయం ఏముంది చెప్పండి? ఇలాంటివన్నీ ఇంతకుముందు చాలామందికి జరిగినాయి. దాంట్లో కొంతమంది సీరియస్గా తీసుకుంటే, ఇంకొంతమంది స్పోర్టివ్గా తీసుకున్నారు. ఇండస్ట్రీ కాబట్టి స్పోర్టివ్గా తీసుకోవాలి హీరోయిన్ గారు, మీగా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, నిజంగా ఆ ఫోటోకి ఇప్పుడున్న ఆవిడకి ఎంత మేకవర్ అండి, బాబ్బో. సో మరి ఆ రకంగా చూసుకుంటే ఈవిడ గారు ప్రస్తుతం టాక్సీ వాళ్ళ సినిమాతో హీరోయిన్గా ముద్ర వేసుకోవడమే కాకుండా మంచి హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు. నెక్స్ట్ రవితేజ గారి సినిమాలో హీరోయిన్గా అవకాశం కూడా కొట్టేశారు. ఇంకేముంది, వీకెండ్ వచ్చింది, మనకు ఎవరో ఒకళ్ళు దొరకాలి కదా, ఈసారి ఆవిడ దొరికింది. ఇంకెందుకు ఇక చేయండి ట్రోల్స్, కామెంట్లు, బేభత్సం. ఇక 2 రోజులు మాత్రం సోషల్ వెబ్సైట్ దుమ్ము దులిసిపోతాయి, అది అసలు విషయం. థ్యాంక్ యూ.